నిశ్శాసనం ఈ ఫిల్మ్ 27వ తారీఖున ఈ నెల రిలీజ్ అవబోతుంది ఆల్రెడీ నేను చూసాం కాపీ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఆపరేషన్ దుర్యోధన్ తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టుకొని కోసాని కృష్ణమూర్తి డైరెక్షన్ లో ఒక సిస్టమ్ మీద వెళ్ళే సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ గురించి అంతా కోసాని కుమార్ దాని గురించి బాగా చెప్తారు బట్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్ తనకు ఎదురైన అనుభవాలు సిస్టమ్ మీద ఎలా రియాక్ట్ అయ్యాడు సిస్టమ్ ఎలా ఉండాలి అని చెప్పాడు అనే క్యారెక్టరైజేషన్ దీంట్లో ఉంది ఒక గెటప్ కొత్త గెటప్తో చాలా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఇది ఇది ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని ఆడియన్స్లో కూర్చుని చూస్తే కానీ మాకు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు ఆడియన్స్లో కూర్చుని చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని మేము వెయిట్ చేస్తున్నాం డిసాసన్ అంటే ఇది మైతాల్జీ కాదు చేరలొప్పదీయుడు ఈ క్యారెక్టరు పోసాని మురళిలో నిద్రపోతున్న నటుడు శ్రీకాంత్ను ఆవహించి శ్రీకాంత్ ద్వారా యాక్ట్ చేయించాడు ఈ సినిమాలో కూడా దుశ్శాసనలో చాలా మంచి ప్రాబ్లమ్స్ చెప్పాడు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తేడా ఎందుకు ఉండాలి అందరూ మనుషులమే కదా అందరూ కామన్ పీపులే కదా సాల్వేషన్ చేస్తే ఈ ప్రాబ్లంని అందరూ ఈక్వల్ అవుతారు అనే దాని మీద బాగా వర్కౌట్ చేశాడు ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలి ఓటర్లకు వెళ్ళేవాళ్ళు ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పాడు నిజంగా అవన్నీ అమలు చేస్తే గవర్నమెంట్ ఈ దేశం ఎక్కడికో వెళ్తుంది అసలు ఏ తగాదాలు ఉండవు ఈ మద్రస్ ఉండవు ఈ తగాదాలు ఉండవు ఏమీ ఉండవు ఇందులో వైలెన్స్ ఉండదు నీతికి న్యాయానికి పోరాడే క్యారెక్టర్గా శ్రీకాంత్ వేషం ఉంటుంది శ్రీకాంత్ వేషం అందరికీ నచ్చుతుంది అందరూ శభాష్ అంటారు ఈ సినిమా బాగా ఆడాలని అందరికీ మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే స్మూత్ పోయి హార్డ్ ఎందుకు వచ్చిందంటే సొసైటీ అలా తయారైంది ఇలా చెప్తే తప్ప వాడికి ఎక్కటల్లా ఒకప్పుడు ఎక్కడో రైలు ప్రమాదం జరిగింది కేంద్రానికి సంబంధం లేదు లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశాడు మూవర్లుగా ఫీల్ అయ్యి అయ్యో నేను శాఖ మంత్రిగా ఉన్నాను యాక్సిడెంట్ అయింది రైలు పడిపోయింది చనిపోయారు అంతే రిజైన్ చేశాడు ఇప్పుడు వాడు తింటున్నా వేల కోట్లు తింటున్నా పక్కన కనపడుతున్నా కోర్టులో తీర్పు రాలేదుగా నేను జైల అంటే తేడా చూడు ఎట్ట అంటే ఎట్ట పరిణామాలు మారిపోయినాయో సొసైటీ హార్ట్కి తయారైపోయింది ఒకప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే నిరసన వ్యక్తం చేసేవాళ్ళు రైతులు లెప్పొస్తే రోడ్డు మీదకి వస్తున్నారు భూషతాలు పలకొడుతున్నారు హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు రైతులు కూడా స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే భూషతాలు పలకొడతాడు షాపుల మీద రాళ్ళు దాడి చేస్తున్నారు రాళ్ళతో ఆటపడుతున్నారు పెద్ద పెద్ద బూతులు పెడతారు వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా సేమ్ పోలీసులు అనేవాడు మన రక్షించాలి దానికోసం వ్యవస్థ పెట్టింది పోలీసు జీతాలు కూడా మనమే ఇస్తున్నాం ఆ పోలీసులు టెన్షన్స్ తట్టుకోలేక సొసైటీ అలా మారిపోయింది వాళ్ళు లాఠీచార్జ్ చేయటం వాళ్ళు ఆడాళ్ళు కొట్టడం ఆడాళ్ళ మీద వాటర్ పోయటం అంగన్వాడి కార్యకర్తల మీద పోసినట్టుగా బట్టలు ఊడిపోయేలాగా వాటర్ పోయటం వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయటం గోలీలు కొట్టడం బాష్వాయువు హార్డ్నెస్ హార్ష్నెస్ సొసైటీ ఉండిపోయింది ఇది ఇలా ఉండకూడదు అని చెప్పింది దుశ్శాసన కథ ఆపరేషన్ దుర్యోధన తర్వాత దుశ్శాసన శ్రీకాంత్ గారితో తీయాలని చాలా భయం వేసింది అంటే అది చాలా హై ఎక్స్పెక్టేషన్ వెళ్ళి చాలా హై బిజినెస్ చేసిన సినిమా దాని తర్వాత ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటే పోసాని గారు చెప్పిన ఐడియా నచ్చి శ్రీకాంత్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇదనే ఇలా ఉంది ఏం చేద్దామంటే బ్రహ్మాండంగా ఉంటుంది మురళి చేద్దామన్నారు సినిమా మొన్న మేము సెన్సార్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసాం మేము అనుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువగానే వచ్చింది సినిమా ఈ రోజులో సమాజం ఈ రోజున సమాజంలో జరుగుతున్న ఏదైతే అవినీతి కుట్ర కుతంత్రాలు ఉన్నాయో వీటన్నిటికీ సమాధానం నా సినిమా చెప్పగలదు ఎంతవరకు తీసుకుంటారనేది పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంది అలాగే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ నెల 27వ తారీఖున త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ త్రూఅవుట్ వరల్డ్ 200 ప్రింట్లతో సినిమా రిలీజ్ చేద్దామని ఫిక్స్ చేసాం దాదాపు 250 సెంటర్లలో ఫస్ట్ టైం శ్రీకాంత్ గారి కెరీర్లోనే పెద్ద సినిమాగా రిలీజ్ చేయడం జరిగింది.